పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇది రెండు వేల ఇరవై మూడు నా విప్లవ శంఖం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పూరించాను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది రెండు సంవత్సరాలు కలిపితే డెబ్భై రెండు వేలకు ముప్పై రెండు వేల సంవత్సరానికి ముప్పై రెండు సంవత్సరాలు ఇది ఇరవై మూడు కలపండి యాభై ఐదు సంవత్సరాల క్రితం ఈ విప్లవ శంఖాన్ని పూరించాను ఏమనో తెలుసా బ్యాక్ టు ది బైబల్ బ్యాక్ టు ది పీడి సుందర్రా అని చెప్పలేదు అది నా బోధ కాదు కదా బ్యాక్ టు ది బైబల్ మళ్ళా బైబుల్ వెనక్కి రండి బైబుల్ దగ్గరికి రండి వెనక్కి రండి మీరు చాలా దూరం వెళ్ళిపోయారు ఎన్నెన్నో తప్పుడు సంగతులకు అలవాటు పడిపోయారు బైబిల్ దగ్గరికి రండి అన్నా అప్పుడు నా శ్లోగను బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ బైబిల్కి నేను సమాధానం చెప్పకూడదు బైబిల్లో అర్థం కాని విషయానికి బైబిలే సమాధానం చెప్పాలి బైబిలు వినటం కాదు బైబిల్ చదవటమూ కాదు బైబులు పరిశోధించాలి అని అదొక మెట్టేసాను బైబులు పరిశోధించాలి పరిశోధన పరిశోధనలు అనేవి శాస్త్రవేత్తలు మాత్రమే చేస్తారు ఒక మొక్క మీద పరిశోధన ఒక మందు మీద పరిశోధన కరోనా వచ్చింది పరిశోధనలు ఒక రోగం వచ్చింది పరిశోధనలు ఒక మలేరియా వచ్చింది పరిశోధన ఒక డెంగ్యూ వచ్చింది పరిశోధన రోగాల మీద పరిశోధనలు ప్రకృతి మీద పరిశోధనలు అంతరిక్షం మీద పరిశోధనలు సముద్రాల మీద పరిశోధనలు చతుష్పాద జంతువుల మీద పరిశోధనలు కానీ బైబుల్ మీద పరిశోధన ఏదేటి అదొక మెట్టేశాను ఎన్ని మెట్లు కట్టుకొని పైకి వచ్చానో నా స్వరం వింటున్న ప్రపంచంలో నా పిల్లలందరూ గమనించాలి డాడీ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్ అని చెప్పాను నేను మీ డాడీ సామాన్యుడైన మానవుడు కాదు ఈజ్ ఏ పవర్ ఆఫ్ గాడ్ ఆయన దేవుని యొక్క మహాశక్తి అలా మెట్లు వేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళి వేసుకుంటూ బైబిల్ని ఉన్నత శిఖరాల మీద నిలబెట్టాను బైబిల్ని నేను కాదు బైబిల్ని మతగ్రంథమని పక్కన పడేసిన ప్రపంచ మానవులు కానివ్వండి నామకార్థ క్రైస్తవులు కానివ్వండి ఇప్పుడున్నవాళ్ళు వాళ్ళు ఆర్ ఆల్ సేమ్ ఈ నాలుగు వందల కోట్ల మంది కూడా నామకార్థ క్రైస్తవులే ఒరిజినల్స్ కాదు అలా బైబిల్లో వెర్షన్స్ వచ్చేసి మొక్కలైపోయిందండి క్రైస్తవ్యం వేలు లక్షలు మొక్కలైపోయింది చివరికి సాతాన కూడా తట్టుకోలేక చర్చ్ ఆఫ్ శాటన్ ఏడుదండి దయ్యపు సంగము క్రీస్తు అని మనం ఎలా పేరు పెట్టుకున్నామో దయ్యపు సంగమో అందులో సిలువులు ఎలాగుంటాయో తెలుసా తిరగేసి ఉంటుంది సిలువ యేసుప్రభు చేతులు ఎత్తింది పైకి ఉండదు కదా మన సిలువులు ఏసుప్రభుని తిరగేసి సిలువ అయితే ఎలాగుంటుంది కిందకుంటుంది బుర్ర కదకి కాళ్ళు పైకి అలాంటి సిలువ అందులో రెవరెండ్లు బిషప్లు ఎవరో తెలుసా గొడ్డలిప్పిన ఆడవాళ్ళు వాళ్ళు ఈస్ట్ గోడవరి వెస్ట్ గోడావరి లేదంటే మన దేశంలో ఉన్న కొన్ని సంఘాలు ఉన్నాయండి ఒక పక్క ఆఫ్రికా ఖండానికి వెళ్తే కెని ఆ ప్రాంతానికి వెళ్తే అలా ఆకలితోనే అందరూ చచ్చిపోతే అలా పరలోకానికి వెళ్ళిపోతారు అంటాడు ఆడ ఆడగించుమించు ఒక నూట యాభై రెండు వందల మందిని చంపేసి సమాధి చేశాడు మనకు తెలుసు ఆ వార్తలో అంటే బైబుల్ అస్తవ్యస్తమైపోయింది ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు చెప్పడం మొదలుపెట్టేశాడు ఏమండి ఇలాంటి భయంకరమైన పరిణామాలను చూసిన తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వారు చేస్తున్న ఆగడాలు దోపిడీలు దురాగతాలు మానభంగాలు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన భయంకరమైన కార్యక్రమాలు తొలి రోజుల్లోని మన భారత పూర్వీకులు స్వతంత్ర సమరయోధులు నిలబడి ప్రాణాలిచ్చి తుపాకీ తుపాకీ గుళ్లకు ముందు నిలబడి చచ్చిపోయి గాంధీ కాలాన్ని వచ్చేసరికి మహాత్మా గాంధీ కాలం వచ్చేసరికి బ్రిటిషోళ్ళు మన దేశం నుంచి తరిమేశారు స్వతంత్ర పోరాటం విప్లవం ఉండాలి కదండి విప్లవం అలాంటి విప్లవాన్ని యాభై ఏళ్ల క్రితం భారత జాతి పట్టించుకోలేని క్రైస్తవులలోని బైబుల్ విప్లవం యాభై ఐదు ఏళ్ల క్రితం తీసుకొచ్చాను ఇక లాభం లేదు దీనికంటూ ఒక విద్యాలయం ఉండాలని దీనికి ప్రభుత్వం నుండి అనుమతులు కానీ ఎందుకంటే మన దేశంలో ఎవరెం దేవుణ్ణి వాళ్ళు ప్రకటించుకోవచ్చు రాజ్యాంగంలో ఆర్టికల్ ఉంది ఆ ఆర్టికల్ని బట్టి క్రైస్తవ స్వాతంత్ర్య పోరాటాన్ని ఆరంభించాను ఆ ఆరంభానికి ఆ ఆరంభంలో పుట్టుకొచ్చిందే బైబల్ విశ్వవిద్యాలయం ఈ దేశాన్ని పరిపాలించిన ఏ పార్టీ వారి అనుమతి నేను తీసుకోలేదండి ఎందుకంటే ఇది వాళ్ళకి సంబంధించింది కాదు అప్పటి నుంచి ఇది విదేశీ మతం విదేశీ మతం విదేశీ మతం అంటున్నారు వాళ్ళు తురనాడుతూనే ఉన్నారు అసహించుకుంటూనే ఉన్నారు వేరు పెడుతూనే ఉన్నారు ఈరోజు ఈ విశ్వవిద్యాలయం యాభై ఐదు ఏళ్ల తర్వాత ఆకాశాన్ని అంటుకునే ఎత్తుకెళ్ళింది ఒకే బైబులు అది దేవుని జ్ఞానం లోకమంతా అన్ని దేశాలు ఒకే జ్ఞానం అది లోక జ్ఞానం దేవుని జ్ఞానానికి లోక జ్ఞానానికి మధ్య యుద్ధాన్ని ప్రారంభించాను దా తేల్చేసుకుందాం ఎంత ఎత్తుకెదిగానంటే రా నీ జ్ఞానాన్ని తీసుకురా తేల్చుకుందాం నేను బైబిల్ పట్టుకొని వే వేల మంది ప్రజల మధ్య వేదిక మీద నిలబడతాను మైదానంలో ఎవరైనా వచ్చేయండి మీరు వచ్చినప్పుడు మర్చిపోకండి నా సాహ శాస్త్రవేత్తలు కూడా తెచ్చుకోండి ఒకన్నాయి ఎందుకంటే మీ మొహాలక శాస్త్రవేత్తలు అంటేనే మీకు తెలీదు ప్రపంచ శాస్త్రవేత్తల్ని సవాలు చేశారు లోక జ్ఞానము ఎదురు నిలవలేకపోయింది మానవ జ్ఞానము ఎదురు నిలవలేకపోయింది నాకు కాదండి బైబులుకు బైబులకు ఎదురుగా అందనంత ఎత్తులో కనబడుతున్న ఈ శిఖరాన్ని చూసినటువంటి అనేకమంది మత చందవాదులు తప్పుడు కోతలు కోస్తున్నారు వాటితో మీకేం పనరు రా ఇది మహాపర్వతం అయిపోయింది ఇది దీనిని కూలగొట్టటం ప్రపంచంలో మనిషి అన్న వాడికి సత్తా లేదు అందులో నుంచి పట్టింది పుట్టింది బైబుల్ విశ్వవిద్యాలయం దిస్ ఈజ్ ఎ పవర్ ఆఫ్ గాడ్ ఇది దేవుని వలన కలిగినది దీని ఆయుష్ యాభై ఐదు సంవత్సరాలు దీనిని పడగొట్టే మగాడు ప్రపంచంలో పుట్టలేదు పుట్టడు అది కూడా చెప్పేసాను మీకు జ్యోతిష్యం మీ డాడీ ఎనిమిది వందల కోట్ల మందిలో ఒక్కడు కాడు ఈ మాట చెప్తాను ఎప్పుడు మీ డాడీ ఎనిమిది వందల కోట్ల ప్రపంచ జనాభాలో ఒక్కడి కాడు ఎనిమిది వందల కోట్ల మంది కొరకు సృష్టికర్త పుట్టించిన वो का अद्भुत शक्ति ऐम ए पवर